హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మునతా క్రియేటన్స్ ఈరోజు వీడియోలోన మనం ఇలాంటి వేస్ట్గా పడేసే ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా దీంతో చాలా ఐడియాస్ ఉన్నాయి దీంతో మీకు ఒక బ్యూటిఫుల్ ఐడియా అనేది ఈరోజు నేను షేర్ చేసుకుంటున్నాను దానికోసం ముందుగా ఇలాంటి అన్నీ కూడా మనం ఒక దగ్గరికి తీసుకుని దాన్ని ముందుగా మనం వేరే సపరేట్ సపరేట్గా వచ్చేటట్టుగా మనం కట్ చేసుకోవాలి చూశారు కదా అలా సపరేట్గా వచ్చేటట్టుగా కట్ చేసుకొని మొత్తం కూడా ఆ లోపల దీంట్లో ఉన్నాయి కదా ట్యాబ్లెట్స్ దీంట్లోగా ఆ ట్యాబ్లెట్స్లో కూడా వచ్చే విధంగా వీడియోలో చూపెట్టే విధంగా కట్ చేసుకోవాలండి మంచి మంచి వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తూ ఉంటాయి వీడియోలోకి వెళ్లే ముందు మీరు ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇది అందరికీ యూజ్ అవుతుంది ఇది చాలా అంటే చాలా సింపుల్ అండి ఇలాంటివి అనేవి మీ ఇంటి దగ్గరే చేసుకోవచ్చు ఎలానైనా ఇంకొక వీడియో కూడా నేను చేశాను ఈ ట్యాబ్లెట్స్ లేకుండా ఆ వీడియో అనేది నేను లింక్ ఇస్తాను మీరు చూడొచ్చు మంచి మంచి వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తూ ఉంటాయి అలాగే చూశారు కదా ఇప్పుడు చూపెట్టే విధంగా మొత్తం అలా ఎన్ని కావాలో మనకు ఎన్ని అవుతే సరిపోతాయో అన్నిటినీ మనం అలా సెట్ చేసుకోవాలి అంటే అన్ని కట్ చేసుకుని ఉంచుకోవాలి ఎన్ని అవుతే ఎన్ని నేనవుతే మొత్తం ఒక్కొక్క నేను దాని దీనికోసం మొత్తం ఇరవై నాలుగు అవుతే కట్ చేసుకున్నాను మొత్తం ట్వంటీ ఫోర్ అనేవి నేను కట్ చేసుకున్నాను మొత్తము చూసారు కదా ఇవి చేసుకొని దానికి సపరేట్ సపరేట్ కలర్స్ అనేవి మనం వేసుకోవాలి వాటర్ పెయింటింగ్స్ ఉంటాయి కదా మీకు అక్కడ ఏ పెయింటింగ్స్ ఉన్నా అవేనే ఒకదానికి నేను రెడ్ కలరు ఒకదానికి బ్లూ కలర్ అనేది వేసుకున్నాను చూడండి ఇలాగ వీడియోలో చూపెట్టే విధంగా కొంచెం వాటర్ కలర్ అనేది కొంచెం మిక్స్ చేస్తూ బాగా కలుపుతూ వేస్తే దానికనేది బాగా సెట్ అవుతుంది లేదంటే వాటర్ లాగే ఉండి బాగా అనేది ఇది అవుతుంది దాని డ్రై అయిన తర్వాత ఇంకా బాగా కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది చూడండి మొత్తం వాటికి అలానే కలర్స్ వేసుకోవాలి ఇదొటి మొత్తం ఇలా బ్లూ కలర్స్ వేసుకున్నాను దానికి రెడ్ కలర్ అనేది మనం నేను ప్రిపేర్ చేసుకున్నాం మనము ఇవి కొంచెం డ్రై అవ్వాలండి చూశారు కదా ఇవి డ్రై అవ్వాలి ఈ డ్రై అయ్యేలోపు మనం ఇలా పెయింటింగ్ అనేది వేసుకోవాలి నేను ఒక ముందుగా రెడ్ కలర్ పెయింట్ అనేది ఒకదానికి వేసుకున్నాను అలాగే మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు ఒకదానికి బ్లాక్ కలర్ ఒకదానికి బ్లూ కలర్ ఒకదానికి రెడ్ కలర్ అనేది రెండింటికి రెడ్ కలర్ అనేది వేసుకున్నాను నేను నాలుగు కార్డ్బోర్డ్స్ అనేవి తీసుకున్నాను ఇలా చూసారు కదా ఇలా కలర్ వేసేటప్పుడు ఒకే విధంగా వేయాలండి ఇప్పుడు అడ్డంగా వేస్తే అలాగా అడ్డంగానే అలా ఒకే లైన్లో వెళ్ళాలి మనం నిలువగా వేస్తే నిలువగానే వెళ్ళాలి మనం అటువైపు ఇటువైపు మొత్తం ఇలా ఇలా వేసామనుకోండి మొత్తం అంత లుక్ అవుతే రాదు మరి వేరే డిఫరెంట్గా వస్తుంది తర్వాత అలా కొంచెం వేసేసి మనం వాటర్ పెయింటింగ్ కాబట్టి ఇది వాటర్ పెట్టేసి మొత్తం కవర్ చేసేస్తాను మీకు ఇంకా కలర్ఫుల్ కావాలంటే ఇంకో దగ్గర ఇంకైనా మీరు వేసుకోవచ్చు లేదంటే ఇలా విడిచిపెట్టేవచ్చు చూసారు కదా ఎలా ఇలా అయిపోయింది కదా ఇప్పుడు అయితే కొంచెం ఇవన్నీ డ్రై అవ్వాలి ముందు మనం వేసి ఉంటామో అది కొంచెం డ్రై అవుతుంది కదా దానికి ముందు నేను తీసుకొని మీకు చూపిస్తాను చూడండి ఈ వీటితోనే కాదు ఇంకా దేనితోనైనా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఏ వస్తువులు కానీ వేస్ట్ అనేవి అనేవి ఉంటే ఆ వస్తువులతో ఎలా మనం ఆర్గనైజ్ చేసుకోవాలో దాని ద్వారా మా ఈ వీడియోలో మన వీడియోలు అనేవి అన్ని వస్తువు ఉంటాయి కొంచెం నేనైతే మొత్తం పెవుకిక్కలు అనేది అప్లై చేస్తున్నాను మీరు కొంచెం అప్లై చేసినా పర్వాలేదు ఇది ఉన్నది కదా ఆ అనే పేవుకలు అనేది అదేనేది డ్రై అయితే మాత్రం అసలు ఏం వైట్కి కనిపించదండి నార్మల్గానే అయిపోతుంది మొత్తము అందులో కలిసిపోతుంది చూసారు కదా రెడ్ కలర్ అనేది రెడ్ కలర్వి నేను కొంచెం ఎలా డిఫరెంట్గా వచ్చే విధంగా ఇవనేవి ఇలా నార్మల్గా వచ్చే విధంగా నేను సెట్ చేసుకున్నాను వాటి కోసం ఇలాగ అంటే చిన్న చిన్న పూసల్లో ఉంటాయి కదా బ్యాంగిల్స్ కానీ ఇలా క్రాప్ట్ కానీ చేస్తాము వాటికి అనేవి నేను మిడిల్లోనే నేను అప్లై చేశాను మిడిల్లోనో అటువైపు ఇటువైపు సైడ్లు చూడండి మొత్తం ముందు గమ్ము అప్లై చేసేసి ఇలా అటువైపు ఇటువైపు సైడ్లకు వచ్చే విధంగా మనం అప్లై చేసుకుంటే సరిపోతుంది ఇది డ్రై అయిన తర్వాత అండి చాలా ఫిట్గా ఉండిపోతుంది అసలు ఏం లేదు ఎంత అందంగా ఉంటుందో మీరే ఫైనల్లో చూడండి ఇంకా కావాలి అటువైపు ఇటువైపు కావాలనుకుంటే ఇంకా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు లేదా అంటే విడిచిపెట్టేవచ్చు చూడండి వీడియోలో చూపెట్టే విధంగా ముందు ఇలా కొంచెం గమ్మ అనేది నేను వేసేసాను మనం ఎన్ని ఎన్ని అంటే ఎక్కడెక్కడ స్టోన్స్ పెడతామో దానికోసం మనం ముందు గమ్మ అనేది అప్లై చేసి దానిపైన స్టోన్స్ పెట్టామనుకోండి సరిపోతుంది ఇక కొంచెము ఇది అవ్వాలంటే చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ కొంచెం డ్రై అవ్వాలి లేకపోతుంటే అది గమ్ము కాబట్టి కొంచెం జారిపోతూ ఉంటుంది ఇది జారిపోయిన తర్వాత ఇంకేమి ఉండదు నార్మల్ అయిపోతుంది చూసారు కదా మనకి ఇవే కాదు మనకి ఎలా డిజైన్స్ ఎలా అంటే ట్యాబ్లెట్స్తో మొత్తం లైన్గా కొంచెం కూడా గ్యాప్ లేకుండా మొత్తం సెట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు లేదు అంటే ఎలానే కొంచెం గ్యాప్ ఇచ్చి సెట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అది మన ఇష్టం అది మనకి ఎలా లుక్ కనిపిస్తా అలా మీకు ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ ఓన్లీ ఇవే కలర్ కావాలన్నా లేదు ఫోర్ కావాలంటే ఫోర్ ఫైవ్ కావాలంటే ఫైవ్ మనం సెట్ చేసుకోవచ్చు నేను ఇంకా దానికి ట్యాబ్లెట్స్ ఏమీ లేకుండా ఫైవ్ దాని కార్బోర్డ్స్తో ఒక మంచిగా చేశాను ఇంకా బాగా లుక్ అనేది వచ్చింది ఓన్లీ స్టోన్స్తో అది ఎలా చేసినా లింక్ అనేది మీకు ఇస్తాను ముందు ఒక థ్రెడ్ అనేది నేను గ్రీన్ కలర్ థ్రెడ్ అనేది తీసుకున్నాను ముందు ఇటువైపు ఇలా పెట్టాను కదా దాని సైడ్ వైపులల్లి ఎంత పొడవు కావాలో అంత థ్రెడ్ తీసుకొని చిగురులకు అనేది కొంచెం నేను ముడివేసుకుంటున్నాను కట్ చేసుకొని చూసారు కదా ఆ చిగుడుకు కొంచెం రెండు వేసుకున్నా ముడి వేసుకపోయినా పర్వాలేదు మీ ఇష్టం కానీ ఇలా మొత్తం సెట్ అయిన తర్వాత వాటిలో మనం మిడిల్లో అలా పెట్టేసి దాన్ని కొంచెం ఇలా డబుల్ టేప్తో కానీ మనం గమ్మతో కానీ అప్లై చేసుకోవాలి చూడండి ముందు ఎలా మనం ముందు క్రాస్గా రావాలా లేకపోతే ఇలా నార్మల్గా ఎలా ఎలా ఉన్నా అలా పెట్టవచ్చా ఎలాగే పెట్టవచ్చా లేదంటే కొంచెం క్రాస్గా పెట్టాలనేది మన ఇష్టం అది మీకు ఎలా నచ్చితే అలాగ నేనైతే క్రాస్గా పెట్టుకుంటాను చూడాలి చూసారు కదా అలా క్రాస్గా అయిపోయింది కదా దానికి నేను డబల్ టేప్ అనేది సెట్ చేసుకున్నాను ఇలాగ చూడండి మొత్తం ఆ అనేది కొంచెము థ్రెడ్ అనేది ఉంచాలి ఎందుకంటే మేకే మనం హ్యాంగిల్ చేసుకునేటప్పుడు చూడండి రెడ్ అండ్ బ్లాక్ రెడ్ అని కింద బ్లూ వచ్చింది మీరు ఎలాగైనా చేసుకోవచ్చు లేదంటే తీసేసి మిడిల్లోకి బ్లూ వచ్చేసి మళ్ళీ కింద రెండు కింద వైపులో రెడ్ వచ్చే విధంగానే మీరు సెట్ చేసుకోవచ్చు లేకపోతే ఫైవ్ ఉంటుంది కదా ఫైవ్ అయినా మీరు సెట్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం మిడిల్ మిడిల్లో గ్యాప్ ఉన్నది అనుకోండి అక్కడ ఆ థ్రెడ్కి తగ్గట్టు మీరు స్టోన్ లాగైనా అప్లై చేసుకోవచ్చు చూసారు కదా థ్రెడ్ అని ఉన్నది చూసారు ఇప్పుడు నేను కింద వైపు మళ్ళీ అది అనేది మార్చేసాను మళ్ళీ మీకు అలా నచ్చకపోతే మీరు ఆ ప్లాస్టర్లు తీసేసి మళ్ళీ కింద వైపు మార్చేసిన రెడ్ కలర్ అనేది అయిపోతుంది మిడిల్ లోకి ఇలా స్టోన్ వచ్చేసినా మీరు ఆ అతడికి స్టోన్ అప్లై చేసుకున్నా పర్వాలేదు ఇది చూడండి అంత బాగుందో ఇది అది అనేది నేను స్టోన్ లేకుండా ప్రిపేర్ చేసుకు అది ట్యాబ్లెట్స్తో ఇవ్వాలి ట్యాబ్లెట్స్తో ప్రిపేర్ చేసుకుని ఆ స్టోన్తో ప్రిపేర్ చేసుకున్నాను అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మేం ప్లీజ్ సపోర్ట్ మీ